ఫస్ట్ అండ్ వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఇన్ హుజూరాబాద్. టూ క్యూట్ టూ స్వీట్. సో ఇక్కడ కిడ్స్ అందరూ చాలా స్వీట్ గా అంతే క్యూట్ గా ఉన్నారు కదా. సో మరి వాళ్ళ చేత గేమ్స్ ఆడిద్దామా లేదా యాక్టివిటీస్ చేపిద్దామా? రైట్, రెండు చేద్దాం కానీ ప్యారలల్ గా అన్నమాట. ఫాస్ట్ గేమ్స్ కంటే ముందు ఇట్స్ లైక్ వార్మ్ అప్ లాగా ఉండాలి కాబట్టి అందరూ చిన్న చిన్న పిల్లలే కాబట్టి సరదాగా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చేద్దాం. సో మరి యాక్టివిటీస్ చేయాలంటే పార్టిసిపెంట్స్ రావాలి రేణు టీం నుంచి అండ్ నా టీం నుంచి. లెట్ మీ ఇన్వైట్ ఫ్రమ్ మై టీమ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఒక అమ్మాయి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఒక అద్దరగొట్టే అబ్బాయి వస్తున్నాడు, వెల్కమ్ హిమ్. ఓకే రైట్, సో ఇక లేట్ చేయకుండా విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్. పేరు వర్షిత. వర్షిత, సో వర్షిత చాలా చక్కగా క్లాసికల్ లుక్ తో చాలా ట్రెడిషనల్ గా పూలు పెట్టుకొని జ్యువెలరీస్ వేసుకొని వచ్చావు. సో ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరమే లేదు నీ యాక్టివిటీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ వాళ్ళకి కూడా అర్థమైపోయి ఉంటుంది ఒక క్లాసికల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒక క్లాసిక్ లుక్ తో వచ్చిందని. సో ఆర్ యు రెడీ? ఓకే, హియర్ యు గో, ప్లే మ్యూజిక్. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా, ఓం మంత్రేశ్వర స్వర, మోసం చేయలేరు అంటావా? యాక్టివిటీ నువ్వే చేస్తావా నన్ను ఇవ్వమంటావా? నేనే చేస్తాను. నువ్వే చేస్తావా? సరే, నువ్వేం చేయబోతున్నావో చెప్పు. మ్యాజిక్. ఓకే జానీ, మరి నువ్వు ఒక్కడవే చేస్తున్నావా, నీతో పాటు ఎవరైనా ఉంటారా? మా అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ ఉన్నాడా? ఓకే, అసిస్టెంట్ ని పిలువు. రోహిత్, కమ్ ఆన్. ఓకే, మ్యాజిక్ చేయడానికి జానీ వచ్చాడు. జానీ మాత్రమే కాదు, అతని ఫ్రెండ్ రోహిత్ వచ్చాడు. అంత మాత్రమేనా, టేబుల్ కూడా వచ్చింది. ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. 3 2 1 స్టార్ట్. దిస్ ఇస్ ఎన్ ఎంప్టీ ఫ్రేమ్. ఓకే రోహిత్, టేక్ ద కవర్, చెక్ ఇట్. Is there anything? Yes, open it. Is there anything else? Nothing else in the cover. Now I am keeping this card into this frame. Life is so beautiful. Never, never make it sorrowful. I am keeping this frame into cover. Atte aalochinchaka akecha. Ippudu నేను ఈ కవర్ ని తీయబోతున్నాను. ఇప్పుడు నేను మీ అందరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా కార్డు ఎవరు తీసుకున్నారు చెప్పరా? ఓకే, నేనే కనుక్కుంటా. ఐఎమ్ ఏ మెజిషియన్. Fantastic, and thank you so much for both the teams. Okay, right, so mari successful ga activities complete cheskunna tarvata next games anukunam, full to competitive games ippan nunchi start ga bothunayi. Renu team versus Nitin team. So ik late cheyakunda our first game, parugu parugu. Yes, parugu parugu game aadaniki na team nunchi iddra appayalu, Nitin team nunchi iddra mallu ready ga unnaru. Aithe vaalla kanna mundu vachestunayi properties. Properties please. Yeah! Yeah! And next మనకు కావాలి పార్టిసిపెంట్స్ రెండు టీం నుంచి ఇద్దరు అండ్ నా టీం నుంచి ఇద్దరు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి
ఫ్యాంటాస్టిక్ గర్ల్స్ వచ్చేస్తున్నారు ఈ గేమ్ ఆడటానికి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇప్పుడు నా టీం నుంచి మార్వెలస్ 2 వస్తున్నారు, వెల్కమ్ దెం. సో మరి గేమ్ ఆడాలంటే మరి ఫాస్ట్ గా గేమ్ ఎలా ఆడాలి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో నా టీం నుంచి ఇద్దరు ముందుగా వస్తాయి, ఇద్దరు హెడ్స్తో అక్కడున్న బాల్ని తీసుకొని వెళ్తారు. సో రెండు తలల మధ్య ఇలా పెట్టుకొని, సో అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఒక టబ్ కనిపిస్తుంది కదా, ఆ టబ్లో వేసి మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంకొకటి తీసుకెళ్ళాలి. ఇలా మీకు టైమర్ ఉంటుంది. సో ఈచ్ టీమ్కి 90 సెకండ్స్ ఉంటాయి. ఈ 90 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బాల్స్ని ఆ టబ్లో వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అండ్ హ్యాండ్స్ ఎక్కడా పట్టుకోవద్దు, ఓన్లీ 2 హెడ్స్తో బ్యాలెన్స్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళాలి. సో యాజ్ ఇట్ ఈజ్ బాయ్స్ మీరు కూడా ఆడతారు. మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి మార్వెలస్ బాయ్స్ రెడీగా ఉన్నారు, ఇక లేట్ చేయకుండా హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. ఎక్కడేమవుతుందో ఎప్పటికీ రామా, జరిగేదంతా చూడాలంటే ఆ పేరెప్పుడు రామాకి వారే అర్థం కానీ మనిషే పెద్ద నిజమో అసలు తెలియని లైఫ్ ఏమోహంగా పడుతూ లేదు దీని కొడుకో ఊరుకులు పరుగులు నితిన్ ఎక్కడేమవుతుందో ఎప్పటికీ రామా, జరిగేదంతా చూడాలంటే ఆ పేరెప్పుడు రామాకి వారే అర్థం కానీ మనిషే పెద్ద నిజమో అసలు తెలియని లైఫ్ ఏమోహంగా పడుతూ లేదు దీని కొడుకో ఊరుకులు పరుగులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది రైట్. సో అందుకని ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ముందుగా నా టీమ్ నుంచి ఒక బుల్లెట్ వస్తున్నాడు, వెల్కమ్ హిమ్. నా టీమ్ నుంచి
బుజ్జి బుజ్జి పిల్లలు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్, కమ్ ఆన్. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ విల్ స్టార్ట్ యాక్టివిటీ విత్ దిస్ గర్ల్. హాయ్, నీ పేరేంటి? ఆశ్రిత. ఆశ్రిత, ఏం చెప్తావు? రైమ్స్ చెప్తుందంట. సో నువ్వు ఒకదానివేనా, మీ ఫ్రెండ్ కూడా వచ్చిద్దా? ఫ్రెండ్ కూడా ఉందా? సో మీ ఫ్రెండ్ని పిలిచేద్దామా? ఫ్రెండ్, ఎక్కడున్నావు ఫ్రెండ్? సో ఇద్దరు కిడ్స్ వచ్చేసారు, బుల్లి బుల్లి కిడ్స్. సో ఎనీవేస్ వాళ్ళు చాలా క్యూట్గా ముద్దు బుద్దుగా చెప్పి ఆ రైమ్స్ వినేద్దామా? Next. Twinkle, twinkle, little star. How I wonder what you are. Up for the world so high. I get diamond in the sky. Okay, right. Superb. Superb, Nana. Lovely, cute girls. That was wonderful. ఇప్పుడు యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి నా టీమ్ నుంచి వచ్చేసాడు బుల్లెట్. సో అసలు ఈ వండర్ఫుల్ హెయిర్ స్టైల్ ఉన్న ఈ బుల్లెట్ పేరేంటో తెలుసుకుందాం. నీ పేరు? నా పేరు విజయ్. విజయ్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు 4 జంతువులు లిమిటెడ్ చేయాలి, సరేనా? ఓకే. ఫస్ట్ జంతువు వచ్చి గాడిద. ఓకే, నెక్స్ట్ వచ్చే జంతువు డాగ్, కుక్క. ఇప్పుడు కుక్క కోపం వచ్చిందిరా, చెయ్యి ఫస్ట్. కుక్క చచ్చిపోద్ది ఇలా వచ్చే. నెక్స్ట్ పిల్లి. పిల్లి ఓకే. నెక్స్ట్ మంకీ. నితిన్ టీమ్ నుంచి 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగ్ రాజా గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి, రింగ్స్. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మనకు కావాలి పార్టిసిపెంట్. నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి 5 రింగ్స్ వచ్చేస్తున్నాయి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 రాజ్యాలు వస్తున్నారు, వెల్కమ్ దెం. ఓకే రైట్. సో మరి రింగ్ రాజా గేమ్ ఆడటానికి మేము రెడీగా ఉన్నాం. సో యాక్చువల్గా ఎలా అంటే, ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో పరిగెత్తుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఒక రింగ్ తీసుకొని వచ్చి సెకండ్ పర్సన్ మీదుగా వేయాలి. సో అది ఎలానో వెల్సి. సో రింగ్ రాజా గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి రాజాస్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 2 టైం ఉంటుంది. 2 లో మాక్సిమం రింగ్స్ కలెక్ట్ చేయాలి. హ్యావ్ యూ గో ఫ్రమ్ 3, 2, 1 స్టార్ట్. Oh,
వన్ టైమ్ అప్. ఓకే, రింగ్ రాజా గేమ్ ని ఫినిష్ చేశారు నా టీమ్ రాజాలు. మరి ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3 రింగ్స్. సో రైట్, ఇక లేట్ చేయకుండా రింగ్ రాజా గేమ్ ఆడటానికి మా టీం నుంచి కూడా రింగ్స్ రెడీగా ఉన్నాయి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే, రింగ్ రాజా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. కమ్ ఆన్, 3, 2, 1 గో. అబ్బాయిలు 3 రింగ్స్ కలెక్ట్ చేస్తే అమ్మాయిలు 2 రింగ్స్ కలెక్ట్ చేశారు. సో రింగ్ రాజా గేమ్ వినర్స్ రేణు టీమ్ బాయ్స్. It's punishment time. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాల్సిందే. ఓకే, పనిష్మెంట్ చేయడానికి నితిన్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. మరి పనిష్మెంట్ ఏంటి అంటే, సో ఈ ఐదుగురు ఏం చేస్తారంటే, ఒకరు వెనక ఒకరు కూర్చుంటారు. ఫస్ట్ నితిన్ కూర్చుంటారు, తర్వాత అమ్మాయిలు తన వెనకాలనే ఉంటారు, కాకపోతే ఒకరు జడ ఇంకొకళ్ళు పట్టుకుంటారు అనమాట. తర్వాత నితిన్కి రింగులు వేస్తాము, అందరూ కలిసి ఇలా కూర్చొని నడుచుకుంటూ వెళ్ళాలి. అలా ఒక సర్కిల్ తిరిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకే ఓకే, పనిష్మెంట్ చేయడానికి నితిన్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. వాళ్ళ ముఖ చిత్రాలు మాడిపోయాయి. ఇట్స్ లాఫింగ్ టైమ్. 3, 2, 1 గో. సో ఇక లేట్ చేయకుండా ఇక్కడ చిచ్చర పిడుగుల నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. భరత వేద ముగ నిరత నాట్య ముగ కదిలిన పద విధి ఈశా శివని వేదన కావని వేదన గా పలికెను పద ఉన్నారు.
చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రేజీ యాక్టివిటీస్ చేయాల్సిందే కదా. ఎస్, యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు నా టీం నుంచి ఒక కొబ్బరి మట్టి వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. మీ టీం నుంచి కొబ్బరి మట్టి అయితే హుజూరాబాద్ ఫేమస్ తాటి మట్టి వచ్చేస్తుంది. కమ్ ఆన్. All right, we'll start activity with Tati Matta. So, hi. Hi. నీ పేరు? శ్రీనిత. శ్రీనిత, రైట్. సో యాక్టివ్ గా ఉండాలి, యాక్టివిటీ ఇరగతీయాలి. నితిన్ టీమ్ అంటే ఎలా ఉండాలి? ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఉండాలి. ఏమంటా? ఓకేనా? రైట్. సో ఇక లేట్ చేయకుండా నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దాం. నీకు వచ్చిన యాక్టివిటీ, నువ్వు ఒక ఐఎంఓవి, స్కూల్లో ఐఎంఓవి. సో నువ్వు నర్సరీ ఎల్కేజీ వీళ్ళని బాగా ఆ పిల్లల్ని నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద నువ్వు చిరాకు పడి వాళ్ళని కొడతావు. తర్వాత సిచ్యువేషన్ నేను చెప్పను, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. హై గో స్టార్ట్. నిత్తు మమ్మీ స్కూల్ కి వెళ్ళావా? వెళ్ళా మమ్మీ. అక్కడ అలా చేయకూడదు సరేనా? అసలు చేయను. అలా చేస్తే మొట్టుకెళ్ళేస్తాను. అవును అసలు చేయను. ఓకే పద. నేను గుడ్ బాయ్. మమ్మీ వద్దు మమ్మీ, స్కూల్ వద్దు ప్లీజ్. అయ్యో అలా చేయకూడదు అమ్మా. స్కూల్లో అమ్మాయిలు ఉంటారు, టీచర్లు ఉంటారు. ఓకేనా? నేను నువ్వే కావాలి మమ్మీ. మమ్మీ మళ్ళీ సాయంత్రం వచ్చాక మన ఇద్దరం ఆడుకుందాం సరే. బేబీ నిత్తు, సాయంత్రం డాడీ నీకు చాక్లెట్స్ కొనిస్తారు నాన్న. సుశీల్ గారు చెప్పండి. ఇగో చూసారా నా పసికందు? సరే కొట్టుకోండి, జాగ్రత్తగా చూసుకోండి సరేనా? లైన్ లో కూర్చోండి. నేను ఏమన్నా లైన్ లో కూర్చోమన్నా? నేను బాగా చేస్తాను వాళ్ళే. నువ్వులే అక్కడ కూర్చో. చేస్తున్నావులే. షాప్ కి వెళ్ళి చాక్లెట్స్ తేపో. నీ కూడా ఇస్తా కూర్చుంటా. అది గుండా బండ ఎలా కొట్టాలనిపించిందా నీకు? నిజంగా యాక్టివిటీ చాలా బాగా చేసావమ్మా. సీరియస్లీ నిన్ను పట్టుకుంటే అందరినీ కొట్టేటట్టు. ఫైనల్గా యాక్టివిటీ మా టీం నుంచి అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవింగ్ ఆన్ టు రేరు టీం. నో కబ్బరి మంట, వాట్స్ యువర్ నేమ్? ఎమ్ఒమార్. ఎమ్ఒమార్. ఎమ్ఒమారా? ఏమోమారి అన్నట్టుంది నాకు. ఓకే ఎం ఉమర్, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి. చేస్తావా? ఆర్ యు రెడీ? ఓకే, డాన్స్ చేయడానికి నా టీం నుంచి కొబ్బరి మట్ట రెడీగా ఉన్నాడు. 3, 2, 1, మ్యూజిక్. చిలకా ముక్కు చూడు, ముక్కెర మీ తెరుపు చూడు, ఎర్రాకీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాకు దాడి ముక్కెన చుట్టెట్టి చూడు. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫుల్ టూ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కాంపిటేటివ్ గేమ్, ఫుల్ టూ ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ టూ ఫన్నీ అని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ గేమ్
గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే ఈ గేమ్ ఆడడానికి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. సో రైట్, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మనకి కావాలి పార్టిసిపెంట్స్, అంటే నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు. ఎస్, ముందుగా నా టీం నుంచి ఇద్దరు లవంగమ్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఘాటు ఘాటుగా మా టీం నుంచి మిర్చి వచ్చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా నా చేతిలో ఒక జోకర్ మాస్క్, అండ్ అక్కడ చాలా బెలూన్స్ ఉన్నాయి. సో మరి ఫాస్ట్గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి టూ గర్ల్స్ ముందుగా వస్తాయి. ఇద్దరు నుంచి ఒకళ్ళు ఈ గేమ్ ఆడతారు, ఒకళ్ళు గైడ్ చేస్తారు. సో ఆడే గర్ల్కి ఈ జోకర్ మాస్క్ పెడతాం. సో ఇది పెట్టగానే ఏమీ కనిపించదు, టోటల్ బ్లైండ్ ఉంటుంది కాబట్టి. సో తన ఫ్రెండ్ ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్ళి అక్కడున్న బెలూన్స్ని సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో హ్యాండ్స్ యూజ్ చేయొద్దు. ఒకవేళ హ్యాండ్స్ కానీ నెయిల్స్ కానీ యూజ్ చేస్తే ఆ బెలూన్ మేము కౌంట్లోకి తీసుకోము. ఇలా 90 సెకండ్స్ మీకు ఇస్తాము, 90 సెకండ్స్ బాయ్స్కి ఇస్తాం. ఈ 90 సెకండ్స్లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే గేమ్ వినర్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. ఓకే, 3, 2, 1, గో. మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి మిరపకాయలు రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్ గర్ల్స్, ఓన్లీ 90 సెకండ్స్, ఎక్కువ బ్లాస్ట్ చేయాలి. 3, 2, 1, మూవ్. అబ్బాయిలు అమ్మాయిలు, మరి మా టీమ్ లవంగాలు ఈ గేమ్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 4. రెండు టీమ్ బాయ్స్ 4 బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే ఈ రోజు 90 సెకండ్స్ లో మా టీమ్ గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 6 బెలూన్స్. సూపర్. ఫైనల్ గా ఈరోజు బెలూన్ బ్లాస్ట్ గేమ్ వినర్స్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి కాబట్టి ఇప్పుడు ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే, ఇద్దరు బాయ్స్ ఉన్నారు కదా, ఇప్పుడు దాకా అక్కడున్న బెలూన్స్ని కూర్చొని బ్లాస్ట్ చేస్తే ఇప్పుడు వాటి మీద పడుకొని బ్లాస్ట్ చేయాలి. సో అంటే వాళ్ళ పొట్టతో. సో రేణు ఏం చేస్తుందంటే అక్కడున్న బెలూన్స్ని తన ఉన్న ఒక్క తలకాయతో బ్లాస్ట్ చేయాలి. సో రైట్, హియర్ వి గో బాయ్స్, రెడీ? రైట్, రేణు టీమ్ పనిష్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1, స్టార్ట్. Thank you.
రైట్ మొత్తానికి ఈ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ కంగ్రాచులేషన్స్ అలాగే వాళ్ళు పనిష్మెంట్ చేసి బాగా అలసిపోయారు సో బాయ్స్ గుడ్ ట్రై థ్యాంక్ యూ సో మచ్ లేట్ చేయకుండా ఆ ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్కి వెళ్ళిపోతున్నాం సో మరి ఆ గేమే సై అంటే సై ముగ్గురు నితిన్ టీమ్ నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి ప్రాపర్టీస్ ప్లీజ్ ఓకే సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి మరి ఈ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి ముగ్గురు వండర్స్ వస్తున్నారు వెల్కమ్ దెమ్ రైట్ సో మరి ఈ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి థండర్ గర్ల్స్ వచ్చేస్తున్నారు కమ్ ఆన్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే సో ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు థర్డ్ పర్సన్ ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటారు తర్వాత ఇక్కడ నుంచి అక్కడ వరకు తీసుకెళ్తారు ఎవరైతే కూర్చున్న పర్సన్ ఉన్నారో వాళ్ళు తన లెగ్స్తో ఆ బాక్స్ని పిక్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్తారు వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ బ్లూ కలర్ టబ్లో ఆ బాక్స్ని వేసిస్తారు సో ఇలానే గేమ్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్కి 2 మినిట్స్ టైం ఇస్తాము మరి 2 మినిట్స్ టైంలో ఏ టీమ్ అయితే ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అలా అనుకొని మీరు మోసపోవద్దు సరే రేణు మాటలు అస్సలు నమ్మద్దు సో మరి ఫైనల్ గేమ్ కాబట్టి ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ అన్నీ ఒక లెక్క ఈ గేమ్ ఒక లెక్క సో ఈ గేమ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్గా రివీల్ చేస్తాం సో మరి బిఫోర్ దాట్ ఈ గేమ్ ఆడటానికి ఇప్పుడు ఎవరు ముందుగా వస్తున్నారు రేణు టీమా నితిన్ టీమా వండర్స్ హియర్ హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 మూవ్ ఓకే సో మరి సైంటే సై గేమ్ రేణు టీమ్ వండర్స్ కంప్లీట్ చేసుకున్నారు సో మరి వండర్స్ ఎన్ని ప్రాపర్టీస్ తెచ్చారో చూద్దాం ఫస్ట్ విల్ గో విత్ చాక్లెట్స్ 1 2 3 4 55 56 and 57 చాక్లెట్స్ నెక్స్ట్ లెమన్స్ 1 2 3 and 4 లెమన్స్ కలెక్ట్ చేశారు నెక్స్ట్ స్మైలీ బాల్స్ 1 2 3 and 4 smiley balls okay so ee vidhanga naa team nunchi abbalu ee game ni finish chesaru and next nithin team nunchi amali game aadabothunaru ela aadtaro ippudu chuddam so right mari sai ante sai game aadataniki maa team nunchi thunders ready ga unnaru here we go from 3 2 1 move రైట్ సో మరి సైంటే సై గేమ్ మా టీమ్ థండర్స్ కంప్లీట్ చేసుకున్నారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్నెన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం సో మరి ఫాస్ట్ గా చాక్లెట్స్ 1 2 3 4 5 43 44 చాక్లెట్ ఓకే నెక్స్ట్ లెమన్స్ 1 2 నెక్స్ట్ స్మైలీ బాల్స్ 1 2 and 3 స్మైలీ బాల్స్ సో రైట్ మరి ఇద్దరు ఈ గేమ్ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ స్కోర్స్ ఎలా డిసైడ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం మరి ఫైనల్ స్కోర్స్కి వెళ్ళాలంటే ఫైనల్ ట్విస్ట్ అనుకున్నాం ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేస్తాను ఫస్ట్గా ఈరోజు బాయ్స్ ఫస్ట్గా ఆడారు కాబట్టి ఈ గేమ్ని వాళ్ళ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు మా స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అది ఎలా అంటే బాయ్స్ ఒకవేళ 30 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఆ 30 చాక్లెట్స్కి మా టీమ్ గర్ల్స్ ఈ బాక్స్లో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉంటాయి సో ఒక కాయిన్ పిక్ చేస్తారు దాంట్లో 100 రావచ్చు 50 రావచ్చు 15 రావచ్చు 30 రావచ్చు
సో ఒకవేళ 15 వస్తే ఆ 13 చాక్లెట్స్ ఇంటూ 30 into 15 సో స్కోర్స్ అనేవి ఇలా డిసైడ్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ బాయ్స్. సో బాయ్స్ మనకి ఇక్కడ 3 ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ స్మైలీస్. ఏ స్కోరింగ్ వెళ్దాం? చాక్లెట్. ఎనీ చాక్లెట్స్? 57. 57. 57 చాక్లెట్స్ కి మీరు వచ్చే స్కోర్ 86. సారీ. నెక్స్ట్ విత్ స్కోర్ లెమన్. ఎనీ లెమన్స్? 4. 4 లెమన్స్ కి మీరు వచ్చే స్కోర్ 16. నెక్స్ట్ విత్ స్కోర్ నైల్. ఎనీ స్మైలీ బాల్స్? 4. 68. అండ్ ఇప్పుడు గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. అమ్మ చెప్పమ్మా, ఫస్ట్ ఏ స్కోర్కి వెళ్దాం? చాక్లెట్స్. ఎనీ చాక్లెట్స్? 44 చాక్లెట్స్. 37. ఓకే, 44 చాక్లెట్స్ కి 37 స్కోర్ వచ్చింది. నెక్స్ట్ విత్ స్కోర్ స్మైలీ బాల్స్. ఎనీ స్మైలీ బాల్స్? 3. 95. నెక్స్ట్ విత్ స్కోర్ లెమన్స్. 10. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10-1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. సో విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ సైంట్ ఎస్ఐ గేమ్ లో మా టీమ్ గర్ల్స్ చేసిన స్కోరింగ్ ఇట్స్ 1933. ఓకే, సైంట్ ఎస్ఐ గేమ్ లో రేణు టీమ్ అబ్బాయిలు చేసిన స్కోర్ ఇట్స్ 5238. సో ఎనీవేస్, ఫైనల్ గేమ్ వినర్స్ రేణు టీమ్ బాయ్స్. సో కంగ్రాచులేషన్స్. వీరిద్దరికి గిఫ్ట్స్ ప్రజెంట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ శ్రీధర్ రెడ్డి గారు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్. వి వెల్కమ్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సంపత్ రెడ్డి గారు, డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్. ఈరోజు మన జిల్ జిల్ జిగా విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఇన్ హుజరాబాద్ ఇక్కడ చిన్న చిన్న కిడ్స్ తో చాలా బాగా జరిగింది, చాలా స్పెషల్ గా. సో మరి మన జిల్ జిల్ జిగా సార్కి ఎలా అనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. చాలా బాగుంది కార్యక్రమం. ఈ చిన్న గ్రామంలో కూడా వచ్చి ప్రోగ్రామ్ నిర్వహించినందుకు ఈటీవీ ప్లస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేసినందుకు ఇందులో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి సైంటిస్ట్ సై గేమ్ లో విన్నర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ వచ్చేస్తాయి. ముందుగా నితిన్ టీమ్ రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ ప్రెసెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాను. ఓకే, సో రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి అండ్ ఇప్పుడు విన్నర్స్ కోసం వండర్ఫుల్ మొమెంటోస్ వెయిట్ చేస్తున్నాయి. బాయ్స్ రెడీ? yes, మొమెంటోస్ ప్రెసెంట్ చేయాల్సిందిగా డైరెక్టర్ సార్ ని కోరుతున్నాను. కమ్ ఆన్ బాయ్స్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జైల్ జైల్ జిగా హుజరాబాద్ లోని విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్. సో మరి ఇక్కడ ఉన్న పిల్లలు నిజంగా మామూలు ఎనర్జీ కాదు. వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఒకసారిగా నేను చూడగానే నాకైతే అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సో ఎనీవేస్, ఈ రోజు ఫాస్ట్ గేమ్ నుంచి లాస్ట్ గేమ్ వరకు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేశారు. సో మరి మొత్తానికి మీరైతే ఫుల్ టు ఎంజాయ్ చేశారు. సో మరి ఇక్కడ ఉన్న పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారు? వెరీ నైస్ రెస్పాన్స్. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్కూల్, లవ్లీ స్టూడెంట్స్, నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు అండ్ నితిన్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. బై గర్ల్స్ అండ్ బాయ్స్.